Panindra Bhargav, advocate and member Bar Council of Telangana, practicing in High Court of Telangana and other district courts of Telangana. Legal aid certificate vishayamlo koste, owner of the property, manaku tandri chani poyinappudu, tandri meeda, tandri ante oka parents, amma lekunte, sale deeds, evar meeda, evar peru meeda aithe untayo, vaalla pillalake ee oka legal aid vastayi. వారసులు లీగల్ హెయిర్ అంటే వారసులు చనిపోయిన వారి పిల్లలను లీగల్ హెయిర్స్ అంటారు బతుకున్న వారిని లీగల్ హెయిర్స్ అనరు చనిపోయిన వారి పిల్లలను లీగల్ హెయిర్స్ అంటారు ఈ ఆస్తి మాది అని చూపెట్టుకోవడానికి కోర్టు ద్వారా తీసుకునే దాన్నే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటారు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ద్వారా యూజెస్ అండ్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ ఏంటిది అంటే ప్రాపర్టీ ఓనరు ఆయన జీవించిన కాలం లోపల ఒక 5 ప్రాపర్టీస్ కొని ఆయన పేరు మీద పెట్టి చనిపోయినప్పుడు ఈ ప్రాపర్టీస్ అమ్మాలన్నా దాన్ని డెవలప్మెంట్ చేయాలన్నా మీరు వారసుల్లో ప్రూవ్ చేసుకోవడానికే ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికెట్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయినట్టయితే ఎంఆర్ఓ మనకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ అనేది ఇస్తాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఏ విధంగా ఇస్తాడు అంటే వీళ్ళు ఇచ్చిన ప్రూఫ్ ఆయన సర్వీస్ రికార్డులో ఉన్న రికార్డును చూసి వీళ్ళను ఫ్యామిలీ మెంబర్స్గా డిక్లేర్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఏ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మస్ట్ బి ఫైల్ బిఫోర్ ది అప్రాప్రియేట్ కోర్ట్ ఫైల్ ఏ ఓపీ అండ్ ఆ కోర్టు ఇచ్చే ఆర్డర్నే వాళ్ళే లీగల్ హెయిర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఒక చనిపోయిన వ్యక్తికి 5 ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు 2 ప్రాపర్టీస్ మీద 1 and 2 ప్రాపర్టీస్ మీద లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొని 3rd and 4th ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేటు చెల్లదు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చెల్లాలి అంటే చనిపోయిన వ్యక్తి 5 ప్రాపర్టీలను మెన్షన్ చేసి దానికి కావాల్సిన కోర్టు ఫీజు కట్టుకుంటే కోర్టు ఇచ్చిన 5 లీగల్ ఎయిర్స్ దానికి మీ అందరూ కూడా వారసత్వ వారసులు అవుతారు ఇది కేవలం కోర్టు ద్వారా తీసుకునేదే లీగల్ ఎయిర్ సర్టిఫికేట్